ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు. ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది, మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని, జగన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ ఎయిడ్స్ జగన్, రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది. ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు. మీ కాకినాడలో ముగ్గురు ఎమ్మెల్యేలు మార్చేశాడు 7 మందిలో, అవునా కాదా? మార్చాడా లేదా? ఇంకా 80 మందిని మారుస్తాడంట. అంటే 80 సీట్లు గోయిందా? గోయింది, మనమే గెలిచాం. ఇంకా రాబోయే రోజుల్లో నువ్వేం గెలుస్తావు? ఒక 5 సీట్లు 10 సీట్లు కూడా రావడానికి వీలు లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు. ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే. తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కనున్నారు, సమాధానం చెప్పమంటున్నా. ఇక్కడున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి, దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్ళు, కనీసం మంత్రిని ఆలోచన లేదు. ఈయన మామూళ్ళ దెబ్బకు వ్యాపారస్తులు పరార్. అడ్డగోల సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు పక్కనుండే కొండ దాన్ని కూడా తవ్వేశాడు. రౌతులపూడి మండలంలో ఎన్ఎన్ పట్టణంలో 72 ఎకరాలు. ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పొట్టున పెట్టుకున్న వసూళ్ళ రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి, నీకు ఈయన కనపడలేదా అని అడుగుతున్నా. సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ, దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు, ద్వారం అదే ద్వారం పూడి. ఆయన పెద్ద హీరో. ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీరు చూస్తే జగన్కు బినామీ, అది మదం. మీ మదాన్ని తగ్గించే బాధ్యత, మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బిఎం మాఫియాకి కర్మ కర్త క్రియ ఈ ద్వారం పూడి, ఈ ద్వారం గేట్లు తెరిసేశాడు. జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిందువు ఈ ద్వారం పూడి. ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు. మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము అనుకోనుంటే ఆ రోజు మీరు ఎక్కడుండేవాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. 14 సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండేవాళ్ళని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు, కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు, ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు, కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు. ఎస్సీలను మార్చేశావు అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు. ముగ్గురు మంత్రులు మార్చావు ఎస్సీల్ని, బీసీలను మార్చావు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి. నేను అడుగుతున్న, సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు? తమిళ్ళు ఎవరు? మిథున్ రెడ్డి అంట, ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా? మీకు సిగ్గనిపించలేదా? వాడి పెత్తనం ఏంటి, ఇంకొకరి పెత్తనం ఏంటి? ఇక్కడుండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు. బాబు సూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ అంట. మళ్ళా చెప్పు, బాబు సూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ అంట. 4 సూరిటీలు పెట్టే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే.
ముఖ్యమంత్రి జైలు నుంచి బయటికి రానోడికి ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట ఈ చంద్రబాబు నాయుడు. ఒక కుటుంబానికి ఆపద వస్తేనో, ఇంట్లో తండ్రికి ఆపద వస్తేనో, తల్లికి ఆపద వస్తేనో, చెల్లికి ఆపద వస్తేనో మనం ఏం చేస్తాం? ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం, అంతేనా? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయినాడు. ఎందుకు ఎందుకు పోయినావు లోకేష్ నువ్వు ఢిల్లీకి అంటే లాయర్లతో మాట్లాడేదానికి పోయినాడంట. ఒకరోజు చంద్రబాబు నాయుడు అడిగి అడిగినాడట నా లోకేష్, డాడీ వీళ్ళెవరు నీకు బెయిల్ తేలేకుండారు కానీ నీ తరఫున నేనే వాదిస్తా డాడీ అని అడంట. ఒరే ఎంత పనికి మాలిన లాయర్ వాదించినా కూడా ఒక నెలకు బయటికి వస్తారా నేను, నువ్వు వాదించినా ఉంటే ఈ జన్మకు రానరా నేను బయటికి అని అడ. అంటే ఎందుకు నేను చెప్తానా అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది ఇప్పుడు. ఎవరికి? పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్ కి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనం ఎవరినైనా తిట్టినామనుకో, నువ్వు లోకేష్ ఎట తిట్టావు నన్నుగా తిట్టాల్సిందని పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తిట్టినామనుకో వాడిని ఎట తిట్టావు నన్ను తిట్టాలని నారా లోకేష్. ఇట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇద్దరు కొట్టాడుకుంటా అయినారు. ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు వెనక పక్క బలమైన కార్యకర్త ఒకడు ఉన్నాడు. ఒకరోజు ఏం చేసినారు, ఇద్దరు కలిసి ధర్నా చేసినారు. ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు, ఆ నాయకుడిని విడిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తను ఎత్తుకుపోయి లోపల వారేసినారు. లోపల వారేస్తేనే ఈ నాయకుడు ఏం చేసినాడు, వెంటనే స్టేషన్ బయటికి పోయి ధర్నా కూర్చున్నాడు. ధర్నా కూర్చుంటేనే విలేకరులు అందరూ నాకు మైక్ పెట్టినారు కదా, అట్లనే మైక్ పెట్టినారు నాయకుడికి. అడిగి పోయి, సార్ ఎందుకు చేస్తున్నావు సార్ ధర్నా, మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే, లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కదా అరెస్ట్ చేయాల్సింది, వాడినట్టు అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట, సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు, అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగిందేట సార్, అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలి కదా అని అడుగుతావు కదా. అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు, ఎవరికి? పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు. ఎవడెక్కువ తిట్లు తినాలా, ఎవడెక్కువ కన్నులు తినాలా అని. పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుతుంటాడు ఏమని, తాట తీస్తా, తోలు ఒలుస్తా, గోకాళ్ళ పైన కూర్చోబెడతా అని. వీళ్ళ పరిస్థితి ఎట్టుండదు రా అంటే, మనం ఇంట్లో ఒక పెద్ద లాబరేటర్ కుక్కను లేకుంటే గ్రేట్ డేన్ పెంచుకుంటాం, అది చూసేది దానికి ఇంత పొద్దు ఇంత పెద్దగా ఉండాలి కుక్క, కానీ దాన్ని కానీ బయటకు వదిలినామనుకో రోడ్డు కుక్క కలిసి చంపేస్తుంది దాన్ని. ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కుటాడి 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 అలవాటు. దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా, తాట ఒలుస్తా, ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు పవన్ కళ్యాణ్. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు. ఎందుకంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కాబట్టి వీళ్ళకేం తెలుసు, ఏసీ కారణాల్లో కూర్చునేది, బయటకు వచ్చేది, ఊగిపోయేటట్టు బయట మాట్లాడేది, మళ్ళా ఇంటికి పోయి మరసంగా అన్ని మర్చిపోయి పడుకునేది. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరిని కానీ తప్పుగా మాట్లాడినాడా, దూషించినాడా? ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా తల్లిని దూషించినారు, నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు సంఘం నాకుతానమాట, వాస్తవమా కాదా ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క మాట చెప్పండి, మీ ఇంట్లో తల్లిని కాని, చెల్లిని కాని, భార్యను కాని ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేశారు మీరు? పాట తీస్తావా? కొంతమంది వెనక పక్క వెరైటీ చెప్తారు, మాట్లాడకూడదు. వాస్తవానికైతే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం, తిడతాం, ఇంకా మనకు శక్తి ఉంటే నరుకుతాం. ఒకవేళ అది చేసే శక్తి గాన మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం, లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం. కానీ ఈడ పవన్ కళ్యాణ్, దేశ రాజకీయాలు, సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మార్క్సిజము, లెనినిజము, చెగువీర, ఈ పేర్లు కూడా ఇలా నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాక నేను చదవడం మొదలుపెట్టిన వీళ్ళందరూ ఎవరు ఏం కథ అని. అంటే ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తానా అంటే, ఇలా ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు, స్వతంత్ర సమర యోధులు, పోరాట యోధుల గురించి చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గురించి మాట్లాడిన వాళ్ళతో ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే, వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయమో లేకుంటే ఇదో